मे मुफ तेदीन पटपड़ पोली स्टेशन लिमिट्स लो रेंडु ग्रूपलु कोट्लाडुकुन्न विषयं दाड़ी चेसुकोवडं रेंडु ग्रूपलु कूडा कोंत मंदि गायपड्डं अंदर व्यक्ति ग्रूप नायक तोट संदीप मरण मना चलो दी संबंधी विजयवाड़ो चालकाल प्रशात विजयवाड़ो गैंग तैयार इधर सन्नी उ रे ग्रूप नायक तोट संदीप कोडूर मणिकंठ इलास पंडु इधर सन्नीत उड़ेवाड़े वार्ई परपचाल राव इवी तीव्रम विभेदाल की दारती दाड़ चुस्कटो सीरियपरचों वरक वेलटों सचल सृष्टि यह केस विवरा चपे मु विजयवाड़ो ఉన్నటువంటి రౌడీ షీటర్లందరూ గాని రౌడీ షీట్గా రౌడీలుగా కావాలనే ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా తీవ్రంగా హెచ్చరించడం అవుతా ఉంది. ఈ కార్యకలాపాలను ఆపేసి నగరంలో ప్రశాంత జీవనం కలగడానికి అవకాశం కల్పించినట్లయితే అక్కడతో వదిలేయడం జరుగుతుంది. మీతో మీ మీద నిఘా పెట్టడం మాత్రమే ఉంటుంది. కాదని రోడ్ల మీదకి రావటం కొట్లాటలు చేయడం చేసినట్లయితే చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. చట్టపరంగా పీడీ యాక్ట్ అయితేనేమి నగర బహిష్కరణ అయితేనేమి గట్టిగా కేసులు పెట్టడం ఎప్పటికప్పుడు నిఘా పెట్టడం అటువంటి కార్యకలాపాలు చేయకుండా ఎట్టి బస్సులు చేయకుండా నిరోధించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కేసు వివరాల్లోకి వెళ్తే 35వ తేదీన రెండు గ్రూపులు ఒక గ్రూపు తోట సందీప్ ఇతను 31వ తారీఖు చనిపోయాడు. ఇతను ఇతని అనుచరులతో తోట వారి వీధిలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంకి వెళ్తాం. రెండో గ్రూపుకి చెందినటువంటి కోడూరు మణికంఠ అలియాస్ పండే అతను కూడా వాళ్ళ అనుచరులతో అక్కడ రావటం ముందు కాసేపు మాట్లాడుకున్నట్టుగా స్టార్ట్ అయినటువంటి వివాదం సడన్గా ఒక వ్యక్తి వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టడం ఒక కట్టి పెట్టుకొని ముందు ఒక వ్యక్తిని వేరే వ్యక్తిని కొట్టడంతో తీవ్రంగా ఘర్షణ పడటం జరిగింది. ఈ సమాచారం తెలియగానే పట్టుమట్ట ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు అక్కడ ఆ రైటింగ్ అయితే పూర్తయిపోయింది. ఆ కొట్లాడ పూర్తయింది. అయితే ఆ కొట్లాడ అయిపోయిన సమయానికి మీక చాలా మంది దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. బయటకు వచ్చిన వీడియోలు ఫోటోలు కొన్ని ఆడియోలు కూడా బయటకు వచ్చాయి. బయటకు వచ్చే ఆ కొట్లాడ అయిపోయినాక ఎవరు గాని మళ్ళీ వెళ్ళిపోవడం ముఖ్యంగా ఈ గ్యాంగ్ లీడ్ చేసినటువంటి ఇద్దరు కూడా తీవ్రంగా గాయాలవడం వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేయడం తోట సందీప్ని విజయవాడలోనే పడమటలో ఉన్నటువంటి లిబర్టీ హాస్పిటల్లో జాయిన్ చేయడం పండుని విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో ముందుగాను ఆ తర్వాత ఇక్కడ కోవిడ్ హాస్పిటల్ అవడం వల్ల గుంటూరు జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. 30వ తారీఖున సాయంకాలం పూట సందీప్ చనిపోవడం ఆ తర్వాత ఆ కార్యక్రమంలో మీరు చూశారు. అయితే దీనికి సంబంధించి డీసీపీ హర్షవర్ధన్ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు పటమట పెనమలూరు మాచవరం ముగ్గురు ఇన్స్పెక్టర్లతో టీమ్స్ ఏర్పాటు చేసి మొత్తం 6 టీములు గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఈ గాలింపు చర్యలో భాగంగా గత రాత్రి 4వ తేదీ రాత్రి 5గంటలకు ఇవాళ ఉదయం 5వ తారీఖు ఉదయం 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మీరు ఒక్కొక్కరు చెప్తాను. యూ కెన్ సీ ద ఫేస్ అండ్ ఆల్సో సీన్ లెటర్ చూస్తారు. రేపల్లె ప్రశాంత్
सीन लो अतने सर्किल जैसे अतने चेतलो कत्तियों जोड़ना अतनों रेपले प्रशांत हेमा इधे पत्त पद्मों मंदिर गतरात रही थी पुरनी इवाल उदय इमदी नर्शेट नरगेंदे प्रशांत यू कैन सी हिम इन द सीन आल्सो मॉल फोटो रवितेज आवकल रवितेज अक्कड़ सीन लो उन्नाडु तन चेसिन फोटो पंदा प्रेम कुमार तन सीन लो फोटो लेदा ओके पंदा प्रभु कुमार बाणाव श्रीनु नायक వీళ్ళైదుగురిని గత రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. లంకలపల్లి వెంకటేష్ అలియాస్ ఖైనీ, అట్లే భూరి భాస్కర్ అలియాస్ భాషా, తెలుసు చెప్పినప్పుడు చూపించండి, ప్రతాప్ సాయి ప్రవీణ్ కుమార్ అలియాస్ గర్ల్స్ అలియాస్ ప్రవీణ్ కుమార్ తోటవారి వీధి, పొన్నాడ సాయి అలియాస్ గాలి సాయి, సిర్రా సంతోష్, ఎర్రా తిరుపతిరావు, ఓరుగంటి దుర్గాప్రసాద్, ఓరుగంటి అజయ్, ఇక్కడ 13 మంది కూడా పండు బ్యాచ్కి సంబంధించిన వారు. సందీప్ మర్డర్ కేసు సంబంధించిన అక్యూజ్డ్, అయితే రెండో కేసు కౌంటర్ కేసు కూడా కట్టడం జరిగింది. అదే రోజు వాళ్ళ అనుచరులు ఇచ్చిన దాని వల్ల రెండు కేసులు కట్టడం జరిగింది. రెండో కేసులో ముద్దాయిల గురించి కూడా తీవ్రంగా గాలిస్తున్నాము, వాళ్ళ మీద కూడా నిఘా పెట్టాము, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది మర్డర్ కేసు అంటే రెండు, మొదటగా రైటింగ్ కేసులు 306 అటెంప్ట్ మర్డర్ కిందనే స్టార్ట్ చేశాము. అయితే ఒక కేసు ఇటు అవటం వల్ల మేము దాన్ని మర్డర్ కింద ఆర్డర్ చేసి చేయడం జరిగింది. ఆ కేసుని ఫైనలైజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇది అసలు ఎలా స్టార్ట్ అయిందంటే, అంటే ఈ పర్టికులర్ గొడవ అంటే ఇంతకుముందు వాళ్ళకేమి తేడాలు లేవని కాదు, అసలు ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో వచ్చిన విషయాలు ఏమిటంటే, యనమల కుదురులో ఒక స్థలం 7 సెంట్ల స్థలంలో ఒక గ్రూప్ హౌసింగ్ స్టార్ట్ చేయడానికి ఇద్దరు, ప్రదీప్ రెడ్డి ఆయన యనమల కుదురుకు సంబంధించిన ఆయన, ధనేకుల శ్రీధర్ అతను కానూరుకు సంబంధించిన ఆయన, వీరిద్దరూ పార్ట్నర్షిప్లో 2018లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇది పూర్తి కన్స్ట్రక్షన్ 2019లో పూర్తి అయిపోయింది. అయితే ఈ ప్రాజెక్టు ఒక ఖర్చు 1.5 కోటి, కోటిన్నరలో మొదటి 40 లక్షలు వేసుకున్నారు ఇద్దరు, ప్రదీప్ రెడ్డి శ్రీధర్. తర్వాత శ్రీధర్ ఇంకా ప్రదీప్ ఇవ్వలేదన్నప్పుడు ఇంకో 70 లక్షలు తనే వేసి చేశాడు. అయితే ఫ్లాట్లన్నీ అయిపోయాక ఓనర్కి సార్ 50% ఇచ్చినాక మిగతా 50% ఫ్లాట్లన్నీ కూడాను శ్రీధర్ తన వైపుకే వాటాకిని తీసుకోవడం జరిగింది. దాంతో ప్రదీప్ రెడ్డి కోపం వచ్చి, నాది కూడా ఇన్వెస్ట్మెంట్ 40 లక్షలు ఉంది కదా, దీంట్లో ఇవ్వలేదు ఏంటని చెప్పి అక్కడ వివాదం స్టార్ట్ అయింది ఇద్దరి మధ్య, ప్రదీప్ రెడ్డికి శ్రీధర్కి. ఈ ఆర్థిక ద ఫైనాన్షియల్ డిఫరెన్సెస్ వచ్చినాక, వివాదం వచ్చాక ఈ విషయాన్ని బట్టు నాగబాబు అనే చిన్న నాగబాబు అతని దగ్గరికి మధ్యవర్తిత్వం చేయమని షెడ్యూల్ చేయమని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. ప్రదీప్ రెడ్డి అనే అతను నాగబాబు అనే అతన్ని ఆశ్రయించడం, ఇదేదో మాకు షెడ్యూల్ చేయమని ఇద్దరి మధ్య మాకు రావాల్సిన వాడ నాకు ఇప్పించమని చెప్పి అతను నాగబాబుని ఆశ్రయించాడు. నాగబాబు 29వ తారీఖున నాగబాబు ప్రదీప్ రెడ్డి శ్రీధర్ అంటే శ్రీధర్ రెడ్డి శ్రీధరు ప్రదీప్ రెడ్డి ఎలాగూ 2 పార్టీస్ ఆ ఫైనాన్షియల్ డిస్ప్యూట్కి, అది సెటిల్మెంట్ చేయాల్సిన వ్యక్తి నాగబాబు అయితే ఇలా ముగ్గురితో పాటు దానికి పండుని తోట సందీప్ను పిలిపిస్తారు. తోట సందీప్ పండు కూడా అక్కడికి రావడం జరుగుతుంది 29వ తారీఖు
ఈ సెటిల్మెంట్కి వస్తారు. అక్కడికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు సందీప్ పండు కన్నా కొంచెం ఈ విషయాల్లో అంటే పండు సందీప్ని అన్న అనిపిస్తుంటాడు. అంటే నేను నీకు నీకన్నా సీనియర్ని, నేను మాట్లాడే విషయంలో నువ్వు ఎందుకు వచ్చావు? ఈ డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఒక్కోసారి నాగబాబు ఉంటే నేనే మాట్లాడినాం. అటువంటిది నేనున్నది, నేను మధ్యవర్తత్వం చేస్తున్న మీడియేషన్ చేస్తున్నటువంటి ఇష్యూలో నువ్వు ఎందుకు వచ్చావు అని పండుని ప్రశ్నించడం జరిగింది. అసలు డిస్ప్యూట్ ఒక విధంగా అక్కడి నుంచి అంటే ఈ పర్టికులర్ ఇష్యూకి అంత ముందు డిఫరెన్స్ ఏంటంటే మాకు తెలియదు. నేను మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చినటువంటి కేసులో నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి అడగటం, అదే రోజు సాయంకాలం అంటే ఆ రోజు డిస్ప్యూట్ సెటిల్మెంట్ కాదు కూర్చున్నాక వెళ్ళిపోయినాక సందీప్ పండుని ప్రశ్నిస్తాడు, నువ్వు ఎట్లా వస్తావు, నేను మీడియేషన్ చేస్తున్నట్టు నువ్వు ఎలా వచ్చావు అడగటం, నన్ను పిలిచారు నేను వచ్చాను అంటాడు అతను, అట్లెట్లా వస్తావా నన్ను రోజున వెళ్ళిపోవాలి కదా నువ్వు అని ఇది అంటాడు. అక్కడ మాట వచ్చింది ఫోన్లో, ముందు ఇది ఫోన్లో జరుగుతుంది. అయిపోయాక అదే రోజు రాత్రి మళ్ళీ సందీప్ వాళ్ళ బ్రదరు జగదీష్ని ఇంకా కొంతమంది అనుచరులను తీసుకొని అదే రోజు రాత్రి పండు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. పండు వాళ్ళ అమ్మ అక్కడ ఉంటుంది, ఆవిడ కొంచెం గొడవపడి మా అబ్బాయి లేడు వెళ్ళిపోండి అనేది చెప్తుంది. సో ఆ రోజు రాత్రి కొద్దిసేపు వాళ్ళ మధ్య మాట వస్తే వాళ్ళ పండు వాళ్ళ అమ్మతో సందీప్కి, సో మొత్తం వీళ్ళందరూ వెనక్కి వచ్చేస్తారు 29 అర్ధరాత్రి. ఇది తెలుసుకొని పండు 30వ తారీఖు ఉదయం తన మంచి అనుచరులను తీసుకొని సందీప్ రన్ చేసేటువంటి స్టీల్ షాప్కి వెళ్తాడు. శివబాలాజీ స్టీల్స్ అని ఉంటుంది, సందీప్ రన్ చేసేటువంటి స్టీల్ షాప్కి 30వ తారీఖు ఉదయం అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు సందీప్ అక్కడ లేడు. అక్కడ ఉన్నటువంటి సాగరు రాజేష్ అని ఇద్దరుంటే వాళ్ళని కొట్టి గాయపరిచి పండు గ్యాంగ్ వెళ్ళిపోతారు. సో 29వ తారీఖు రాత్రి సందీప్ పండు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, 30వ తేదీ ఉదయం మళ్ళీ పండు తన అనుచరులతో సందీప్ వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్నాక మళ్ళీ సందీప్ పండుకు ఫోన్ చేసి అసలు ఏమనుకుంటున్నాను, ఏం సంగతి, ఎందుకు వచ్చావు నా షాప్ దగ్గరికి, దీని అర్థం ఏమిటి అని అడుగుతాడు. ఇక నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడుకుంటావు రోజు, ఇది అయిపోయినట్ట. అక్కడ ఇక మేజర్ ట్రిగర్ ఇస్ ట్రిగర్ ఆఫ్ దిస్ ఎంటైర్ క్వారలింగ్ దట్ ఈవినింగ్, ఆ ఈవినింగ్ జరగబోయేటువంటి గొడవకి ఇది మెయిన్ ట్రిగర్. అది తెలుసుకొని ఇంకా నువ్వెంత నువ్వంత అనుకున్నాక ఇంక ఎవరి కాళ్ళే వాళ్ళ మనుషులు తయారు చేసుకొని 30వ తారీఖు 4:45 సమయంలో అక్కడ తోటవారి వీధికి వెళ్ళటం. ఇద్దరు కూడా వాళ్ళ మీరు చూస్తుంటారు వీడియోలు, కొన్ని చూస్తుంటారు, కొన్ని ఫోటోలు కూడా ఇప్పుడు చూశారు, కత్తులు, రాడ్లు, కారం, బ్లేడ్లు ఇవన్నీ తీసుకొని అక్కడికి వెళ్తారు. అక్కడ కూడా మాట కొంచెం ముందు స్లోగా స్టార్ట్ అవుతుంది, తర్వాత సడన్గా కారం చల్లటం, ఒకతను కట్టి తీసుకొని కొట్టడంతో ఇక మేజర్ రైటింగ్ అవుతుంది. దాంతో ఇద్దరు గాయపడటం, అక్కడ ఉన్న రాళ్ళు కూడా ఎత్తి కొట్టి రాళ్ళు పెద్ద పెద్ద మండలాలు ఉంటాయి దాన్ని కూడా ఎత్తి వాటిని కూడా ఆయుధాల కింద వాడుకోవటం జరిగింది. ఇప్పుడు ఈ అరెస్ట్ అయిన 13 మంది ముద్దాయిల దగ్గర నుంచి కొబ్బరి బొండాలు కత్తి, ఒక ఫోల్డింగ్ బ్లేడ్లు కొన్ని, అట్లా పొడవాటి కత్తి ఒకటి అదొకటి, తర్వాత ఈ కోడి పందాలకి కట్టేటువంటి కత్తి, రాడ్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా వీటన్నింటినీ మేము వీడియో తీసుకొని వీడియోని ఆధారంగా ఫర్దర్ అనాలిసిస్ చేసి ముఖాలను కొంచెం జాగ్రత్తగా కనిపించేట్టుగా టెక్నాలజీ వాడుకొని, అదేవిధంగా ప్రత్యక్ష సాక్షులు, ఇంజ్యూరీ అయినటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని అందరినీ గుర్తించడం జరిగింది. ఇంకా కొద్దిమంది గుర్తించాము, ఇంకా పట్టుకోలేకపోయాము, వాళ్ళందరూ కూడా ఇంకా టీమ్స్ ఉన్నాయి, వాళ్ళని మిగతా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ అసాంఘిక శక్తులు ఎవరైనా సరే, సంఘ వ్యతిరేక శక్తులు ఎవరైనా సరే కంట్రోల్లో ఉండి
విజయవాడ ప్రజలకు ప్రశాంతమైన జీవనం ఇవ్వాలని చెప్పి చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాను కాదు కూడదని ఎవరైనా రోడ్ మీదకి వచ్చి ఇలాంటిది ఇంకొకసారి చేస్తే మాత్రం చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయి ఇందులో ఏ విధంగా నర్మాలు అవద్దు అని చెప్పి ముఖ్యంగా రౌడీలు రౌడీలు పక్కన తిరిగేటువంటి వాళ్ళు తర్వాత కొద్దిమంది కుర్రోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులకి అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను దయచేసి ఇటువంటి పనులు చేయొద్దు చేస్తే మాత్రం చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయని చెప్పి అందరిని కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది